హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసోయి ఫుడ్స్. ఏ పప్పు నానపెట్టవలసిన అవసరం లేకుండా ఇలా తొందరగా బియ్య పిండి వడలు చేసుకోండి. ఇది 5 నిమిషాల్లో తయారవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. బియ్య పిండి వడలు తయారు చేయడానికి 2 కప్పుల బియ్య పిండి, 1 కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకున్నాను. ఇందాక కలిపిన పిండిని ఇందులో వేసుకుందాం. ఫ్లేమ్ అనేది మీడియం లో మధ్యలో పెట్టుకోవాలి. పిండి మొత్తం దగ్గర అయ్యే వరకు కలుపుకుందాం. మనము వడలు చేసుకుంటే పప్పు నానబెట్టుకుంటాం, అందుకే వడలు బొల్లుగా వస్తాయి. కానీ ఈ పిండిని నానబెట్టలేదు కాబట్టి ఇలా ఉడికించుకుంటే వడలు బొల్లుగా వస్తాయి. పిండి ఇప్పుడు దగ్గర పడింది, 1 ప్లేట్లోకి తీసుకుందాం, చల్లార్చుకుందాం. ఇందాక చల్లార్చిన పిండిని 1 బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు సోడా, రుచికి సరిపడ ఉప్పు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను, 1 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర, కొంచెం అల్లము సన్నగా తరిగి వేసుకోవాలి, కొంచెం తరిగిన కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం కలపడం అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము పిండిని వడల్లాగా ఒత్తుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ కవర్కి మొత్తము అప్లై చేసుకోవాలి. కొంచెం పిండి ముద్ద తీసుకొని 1 ముద్దలాగా చేసుకోవాలి. కవర్పై పెట్టి వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం వడల్లా తయారు చేసుకోవాలి పిండిని. ముందుగానే అన్నీ తయారు చేసి పెట్టుకున్నామంటే ఆయిల్ వేడాక వెంటనే వేసుకోవచ్చు. వడలు చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వడలు కవర్ మీదనే కాకుండా చేతి మీద కూడా చేసుకోవచ్చు. చిన్న ముద్ద తీసుకొని చేతులకు ఆయిల్ అప్లై చేసి 2 చేతులతో ఒత్తుకొని మధ్యలో హోల్ చేయాలి. ఇలా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైందో చెక్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడి కావాలి. ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు వడలు వేసుకుందాం. నూనె బాగా వేడి అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకోవైపు కాల్చుకోవాలి. ఇవి మంచిగా కాలాయి. ఇవి 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా వడలు కూడా ఇలానే కాల్చుకోవాలి. చూడండి, బియ్య పిండి వడలు చాలా క్రిస్పీగా వచ్చాయి, లోపల కూడా మంచిగా కాలాయి. బియ్య పిండి వడలు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.